ప్రభు ఆ రాత్రి ఆ యొక్క ఉదయకాల సమయంలో ఆ ప్రదేశము గుండా వెళ్తూ ఉంటే ఒక దృశ్యము అక్కడ కనపడింది. ఏమిటా దృశ్యం అంటే ఒక యవనస్తుడు చనిపోయాడు. ఆ ఊళ్ళో ఉన్న యవనస్తుడు ఒకడు చనిపోయాడు. యవన ప్రాయంలో ఎంతో ఆశ కలిగి బ్రతకాల్సిన వాడు మృతచుల్లుడై చచ్చి శవంగా పడి ఉన్నాడు. అతని తల్లి అతని మీద పడి రోదిస్తూ ఉంది. ఆ ప్రదేశం అంతా మరణ వాతావరణం కమ్ముకుంది. ఆ ప్రదేశం అంతా భయంకరమైనటువంటి దుఃఖకరమైన వాతావరణం కలుముకుంది. ఆ తల్లి ఆ బిడ్డ నిమిత్తమై ఎంతగా ఎలుగెత్తి ఏడుస్తూ ఉందంటే ఆ ప్రదేశంలో ఉన్న ఆ కఠినమైన ప్రజలు గుండెలు కరుగునంతగా ఏడుస్తూ ఉంది. ఆమె తన కుమారుని కోసము ఏడుస్తూ తన జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయి తన జీవితంలో గతకాలం భర్తను కోల్పోయింది. గతకాలంలో ఉన్నటువంటి ఆశలన్నీ సమాధి అయిపోయాయి. తనకు భవిష్యత్ అంతా జీవితం అంతా చీకటిగా మారిపోయింది. చివరకు తానుకున్న ఒకే ఒక ఆధారమైన కొడుకు, యవన ప్రాయంలో తనని చేదోడు వాదోడుగా చూసుకోవలసిన కుమారుడు మృతచుల్లుడై చచ్చిన స్థితిలో అక్కడ పడి ఉన్నప్పుడు ఆ తల్లి గుండెలు పడి రోదిస్తూ ఉంది. ద మదర్ వాజ్ అన్ క్రయింగ్ అవుట్ అబౌట్ హర్ సన్. ఆమె ఎంతగా రోదిస్తూ ఉందంటే గుండెలు పగులునంతగా రోదిస్తూ ఉందండి. చాలా మంది జీవితంలో ఉన్న ఆధారాన్ని కోల్పోయి ఈ రాత్రి ఏడుస్తున్న జీవితాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ద సో మెనీ పీపుల్ ఆర్ కమ్ ఇన్ దిస్ మీటింగ్ ఇన్ దిస్ నైట్. దే ఆర్ లాస్ట్ దేర్ ఫ్యూచర్, దే లాస్ట్ దేర్ ఎవ్రీథింగ్, దే లాస్ట్ దేర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కాల్డ్ టు ద డార్క్నెస్. వారి జీవితంలో సమస్తాన్ని కోల్పోయి సమస్తము చీకటిగా మార్చబడి జీవితంలో ఉన్న ఆధారాలంతా కోల్పోయి దుఃఖకరమైన జీవితాలు ఈ రాత్రి చాలా ఉన్నాయి. ఈమె ఏడుస్తున్నటువంటి ఏడుపేట తెలుసా, తనకున్న ఒక్కగా నాకు కుమారుడిని కోల్పోయింది, భవిష్యత్ కోల్పోయింది, తనకున్న ఆదరణ కోల్పోయింది, తనకున్న సమస్తాన్ని కోల్పోయింది. అంతకంటే తనకున్న ఆదరణతో కూడిన ఒకే ఒక దిక్కు కుమారుడు సైతం కోల్పోయింది. ఈ రాత్రి చాలా మంది ఇదే ఏడుపుతూ ఉన్నారు. సో ఐఎమ్ క్రైమింగ్ ఇన్ దిస్ నైట్. నేనంత దుఃఖకరంగా చెప్తున్నాను, చాలా మంది నాకు ఇంక దిక్కెవరు ప్రభువా, నాకు ఇంకా ఆదరణ ఎవరు ప్రభువా, నా జీవితంలో ఉన్న సమస్తను నేను కోల్పోయాను. దేని కొరకైతే నేను నిరీక్షించానో అది నా జీవితంలో నేను కోల్పోయాను. దేని కోసమైతే నా జీవితంలో ఆశించానో అది నా జీవితంలో శూన్యంగా మారిపోయింది. దేని కొరకైతే నా జీవితంలో బ్రతుకుతూ వచ్చానో అవన్నీ నా జీవితంలో చేజారిపోయాయి. నా జీవితంలో ఒంటరితనం మిగిలిందని చాలా మంది దుఃఖిస్తూ బ్రతుకుతున్నారు. ఇక్కడ ఆదరణ లేని జీవితాలు, దుఃఖకరమైన జీవితాలు, నిరీక్షణ లేని జీవితాలు, బ్రతుకు మీద ఆశ లేని జీవితాలు, అంతకంటే ఎక్కువగా నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు లేరనేటువంటి బాధతో పగిలిన హృదయాలు ఈ రాత్రి ఇక్కడ కూర్చొని ఉన్నారు. చాలా మంది కృంగిపోతూ నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు, నా పగిలిన గాయాలను చూచే వాళ్ళు ఎవరు లేరు, నా ఒంటరితనానికి తోడుండి నన్ను గట్టెక్కించే వాళ్ళు లేరని చాలా మంది దిగిలిపోతున్నారు. ఈమె కూడా నీలాగే నిరీక్షను కోల్పోయింది. ఈమె కూడా నీలాగా సమస్తాన్ని కోల్పోయి తన ముందు మృతచుల్లమైన జీవితాన్ని చూచి ఏడుస్తూ ఉంది. నీ జీవితంలో ఈ రాత్రి ఏదైనా నువ్వు చనిపోయిన స్థితిలో కోల్పోయి సమస్తాన్ని అవిశ్వాసంగా మార్చుకొని ఏడుస్తూ రోపిస్తున్నావా ప్రియుడా, ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. ఈమె ఏడిపోయింటో తెలుసా, నా జీవితంలో సమస్తాన్ని కోల్పోయాను, నన్ను ఓదార్చు వారు ఎవరండి. 147వ దావీదు కీర్తన 2వ వచనంలో రాయబడింది, ఆయన గుండె చెదిరిన వారిని అని రాయబడింది. గుండె చెదిరిన జీవితాలు ఈ రాత్రి యేసుకు కనబడుతున్నాయి.
ఎవరు వీరి గురించి మాట్లాడగలుగుతున్నారు, ఎవరు వీరిని ఓదార్చడానికి వచ్చి వారి జీవితం పట్ల ఆలోచిస్తున్నారు. భక్తుడు రాసిన దావీదు కీర్తన 38లో రాయబడి ఉన్నట్టు నిరీక్షణకు ఆధారము లేని జీవితాలు అక్కడ కనబడుతున్నాయి. కొంతమంది తన జీవితంలో ఎన్నో ఆశల సౌధాలు నిర్మించుకుంటారు, ఎన్నో ఆశల సౌధాలు నిర్మించుకొని సమస్తము వారి కళ్ళ ఎదుటే పేట గోడలాగా అలాగ కూలిపోయినప్పుడు వారి హృదయం అంతా చీకటిగా మారిపోతుంది. మరికొంతమంది ఉన్నారు మత్తయి సువార్త 3:4 చీకట్లో కూర్చున్నవారు, మరణ ఛాయల్లో కూర్చున్నవారు. ఈ రాత్రి చాలా మంది చీకట్లో కూర్చొని ఉన్నారు, చాలా మంది మరణ ఛాయల్లో కూర్చొని ఉన్నారు, చాలా మంది గుండె చెందిన పరిస్థితుల్లో ఉన్నారు, చాలా మంది గాయపరచబడి ఉన్నారు, చాలా మంది రోదిస్తూ దుఃఖిస్తూ ఉన్నారు. యెర్మకాండం 2:7 రాయబడింది, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవే అని రాయబడుతుంది. తమలలో తనలలో కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణను నేను విన్నానని రాయబడుతుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుకి నీ దుఃఖము కూడా తెలుసు. బైబిల్లో 2 రకాల దుఃఖాల గురించి రాయబడింది. 1, శరీర సంబంధమైన దుఃఖము, అనగా మనిషి పాపము చేసినప్పుడు పశ్చాత్తాపడుతూ ఏడుస్తున్న దుఃఖము 1. 2, శత్రువుల చేత తరమబడినప్పుడు తమ జీవితంలో సమస్తాన్ని కోల్పోయినప్పుడు అంతరంగములో కలిగిన దుఃఖం 1. శరీర సంబంధమైన దుఃఖమేమో పశ్చాత్తాపాన్ని కన్నీళ్లు తీసుకునిస్తాయి, కానీ అంతరంగములో కలుగుతున్న దుఃఖానికేమో ఈ రాత్రి అవతలు కలగడం లేదండి. ఎన్ని జీవితాలు రాత్రి యేసు కనబడుతున్నాయి, ఈ చిన్న కుగ్రామంలో దైవ పరిచర్యలో సేవలో ఉంటున్న వాళ్ళు, విశ్వాసులు అనబడిన వాళ్ళు, సంఘ పెద్దలు అనబడిన వాళ్ళు, వారి గుండెలలో ఉన్న ప్రతి గాయాలు గురించి ఈ రాత్రి వారు పరిశీలించి చూస్తే వారి గాయాలకు అవధులే ఉండవు. మనుషులు పైరూపాలు చూచి మాట్లాడతారేమో, కానీ ఈ రాత్రి నీ అంతరంగంలో ఉన్న గాయాన్ని చూచి నిన్ను ఓదార్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడి నుంచి నిన్ను దర్శించాలని ఇష్టపడుతున్నారు. ఒప్పుకున్నా లేసే గట్టిగా చెప్పండి కొట్టండి. ఇంకా ఈ రాత్రి నిన్ను ఓదార్చడానికి ద జీసస్ ఇస్ కేమ్ ఆన్ ఓన్లీ ఫర్ యువర్ కంపాషన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఓదార్చడానికి, ఇసిగి చెదిరిన జీవితాన్ని కట్టడానికి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడుతుంది. ఈమె ఏడుస్తూ ఉంది, ఊరి జనులందరూ ఈమె చుట్టూ ఉన్నారండి, ఊరి జనులందరూ ఈమె చుట్టూ ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా ఈమెని ఓదార్చడానికి ఇష్టపడలేదండి. ప్రియుడా, ఊరి జనులందరూ నీ చుట్టూ ఉన్నారు. ఒకప్పుడు నీకు మంచి ఉన్నప్పుడు రక్త సంబంధులందరూ నీ చుట్టూ చేరారు, ఒకప్పుడు నీతో అన్నీ ఉన్నప్పుడు నీ చుట్టూ సహవసించారు. దైవజనుడా, నీవు మంచిగా ఉన్నప్పుడు నీ చుట్టూ కోకవాళ్ళుగా మనుషులు కనపడ్డారు. ఈరోజు చిన్న చిన్న వాటిని చూసి నిన్ను వంటల వాడిని చేసిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించు. ఇంతమంది ఈమె చుట్టూ ఉన్నా ఏ ఒక్కరూ ఆమెను ఓదార్చడానికి ముందుకు రాలేదండి. ఈ రాత్రి నీ జీవితం కూడా అలాగనే ఉంది కదా. నీ చుట్టూ మనుషులు, ఇటు చూస్తే రక్త సంబంధులు, ఇటు చూస్తే స్నేహితులు, ఇటు చూస్తే ఆర్తులు, కానీ ఓదార్చేవారు లేని జీవితాలు ఈ రాత్రి యేసు కనబడుతున్నాయి. ఈమె పగిలిన గుండెను ఓదార్చడానికి ఆ ఊరి జనులు ఇష్టం లేని పరిస్థితి అండి. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఇంటికి వెళ్ళి చదివి చూడండి. మీకా గ్రంథం 7:5, నీవు ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు అని రాయబడింది. నీ కౌగిట పండుకొనిగా నీ పెదవుల ద్వారా నీ కాపు పెట్టమని రాయబడింది. నీ ముఖ్య స్నేహితుని నమ్మవద్దు. డోంట్ బి బిలీవ్ అండ్ ట్రస్ట్ ఇన్ యువర్ ఫ్రెండ్ ఇన్ దిస్ నైట్. నీకు నా అంటూ చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనేది, నీ ఆపదలలో ఓదార్చలేని వాళ్ళు నీ వాళ్ళు కాదు. ఈ రాత్రి నిన్ను గాయపరచబడినప్పుడు చూడడానికి రాలేని వాళ్ళు నీ వారు కాదు. నీ పగిలిన హృదయంలో ఉన్న గాయాలను పరీక్షించి నిరీక్షణ లేని జీవితాన్ని కట్టడానికి రాలేని నీ బంధువులు ఇక బంధువులు కాదు. అంతమంది ఈమె చుట్టూ ఉన్నా నువ్వెలాగో ఒంటరిగా ఉన్నావో ఈమె కూడా అలాగనే ఉన్నది. షీఈస్ లివింగ్ అమాంగ్ దట్ అలోన్ లైఫ్ ఇన్ ద సిటీ ఆఫ్ న్యాయం. ఆ ప్రజల మధ్యలో తాను ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉంది. వాళ్ళు అంటున్నారమ్మా ఇక ఏడ్చింది చాలు, ఇక ఏడ్చింది చాలు, శవాన్ని తీసేయాలి. అవును, మనుషులు కావాల్సింది రోజు
ధనం కావాలి కానీ ఓదార్చే వాళ్ళు లేదండి. నీ ఇంట్లో దుఃఖం జరుగుతున్నప్పుడు ఇతరుల ఇళ్లలో ఆనందాలు కనబడుతున్నాయి. నీ హృదయం పగిలిపోయినప్పుడు ఇతర కళల్లో ఏడుపలాగా కనబడకపోగా వారిలో నాట్యమాడుతున్నాయి ఆనందపు కవలికలు. కారణం ఏంటో తెలుసా? నీ దుఃఖాన్ని చూసి నవ్వే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించి రాత్రి. నీ పగిలిన గుండెను చూచి ఎంతమంది పక్కపక్క నవ్వుతున్నారో ఆలోచించు ప్రియుడా. ఓదార్పులైన నీ జీవితాన్ని చూచి ఎంతమంది నీ మీద జాలి పడకుండా ఇంకా గేలి చేస్తున్నారో ఆలోచించు. నిరీక్షణ లేని జీవితాలు చివరకు చేరవలసింది శ్మశానానికి. ఈమెకున్న చివరి ఆదరణ ఏంటో తెలుసా? ఇక నా బిడ్డ మట్టికి మంది అయిపోవాలి, ఇక నా ఆశలన్నీ మట్టికి మంది అయిపోవాలి, నా ఒంటరితనం ఇంతటితోనే ప్రారంభం కావాలి, నా దుఃఖానికి ఇక అవధులు లేకుండా పోవాలి, నా జీవితం అంతా వైధవ్యము, అంతకంటే ఇక ఒంటరితనము, అంతకంటే తోడులేని జీవితము, భగవంతుడా ఇంకెందుకు నేను బ్రతకాలని ఆ తల్లి రోధిస్తూ ఉంటే వచ్చిన వాళ్ళు వచ్చిన పని చేసుకుంటూ వెళ్తున్నారండి. ఇదే ఈ లోకంలో జరుగుతుంది. నీ ఇంట్లో అందరూ ఎవరో చనిపోయిన ఏడుస్తుంటే పక్కింట్లో వాడు టీవీ పెట్టుకుని చూస్తుంటాడు. నీ ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ రోధిస్తూ ఉంటే పక్కనున్న వాడు పరిగెడుతుంటాడు అక్కడికి ఇక్కడికి. నీ ఇంట్లో ఉన్న వాళ్ళు రోధిస్తూ గుండెలు పగిలేలా అర్థిస్తూ ఉంటే సహాయం చేయడానికి రాలేని మనుషుల మధ్యలో నివసిస్తున్న జనాంగంలో ఉన్నది ఈమె. నువ్వు కూడా అలాగే బతికావు కదా. ఆ పిల్లవాడిని పాడి సిద్ధం చేసి వాడిని ఆ పాడి మీద పెట్టుకొని ఆ ఊరి ప్రజలు వాడిని సిద్ధం చేస్తూ ఉన్నారు. మనుషుల యొక్క స్థితి ఏంటో తెలుసా? చనిపోయిన దానిని త్వరగా కట్టడానికి ఇష్టపడతారు, కానీ గాయపడిన దాన్ని ఎక్కువగా గాయపరచబడ్డానికే చూస్తారు, కానీ ఓదార్చబడ్డానికి మనుషులు రారు అండి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది 118వ దావీదు కీర్తన, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, భూరాజులను ఆశ్రయించుకున్నట్టే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనుషులను ఆశ్రయించి ఓడిపోయిన జీవితం అనేది, రాజుల్లాంటి మనుషులను ఆశ్రయించి ఒంటరితనమైపోయిన జీవితం అనేది, వాళ్ళన్నీ సిద్ధం చేసి పాడి మీద పెట్టుకొని వాణ్ణి బయలుదేరడానికి ఇక సిద్ధపడ్డారు. వారి ఆలోచన ఉంటే తెలుసా, వాణ్ణి త్వరగా పాతి పెడితే మా కాస్త ధనం వస్తుంది, ఆ రాత్రి లేదా సాయంత్రం మేము విచ్చలవిడిగా మా జీవితాన్ని సుఖపరచుకోవచ్చని వాళ్ళు విందులు వినోదాలలో పాల్గొనాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తల్లి ఏమో సమస్తాన్ని కోల్పోయి ఆమె ఏడుస్తుంది. ఇక జీవితం అంతా ఏడుపుమయంగా మారిపోయిందండి, జీవితం అంతా ఏడుపుమయంగా మారిపోయింది. అయ్యో, పాలు పంచుకోలేకపోయారండి. ఊరి జనులందరూ ఆమెతో ఉన్నారు, కానీ ఆమెను ఓదార్చడానికి ఒక్క హస్తము కూడా ముందుకు రాలేదండి. ఊరి జనులందరూ ఆమెతో ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా ఆమె దుఃఖములో పాలు పంపులు పొందలేని నిస్సహాయ స్థితిలో బతుకుతుందండి. వారు శవాన్ని మోసుకొని బయలుదేరారు. వారి మార్గం ఏంటో తెలుసా? మనుషులు చేరవలసిన ఒకే ఒక స్థలం, శ్మశానం. సమస్తాన్ని కోల్పోయినప్పుడు చివరికి మనిషి వెళ్ళవలసింది ఒకే ఒక స్థలం. ఈ రాత్రి నువ్వు ధనికుడు కావచ్చు, ఈ రాత్రి నువ్వు గొప్పవాడు కావచ్చు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడింది, అందుచేతనే పాతాలు అప్రమిత్తముగా నోరు తెరుచుపెట్టుకుంది. అందులో గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించేవారు పడిపోదురని రాయబడిందండి. ఈ రాత్రి ఎంత గనుడైనా, ఎంత ఘనహీనుడైనా, ఎంత సామాన్యుడైనా, ఎంతటి నిస్సహాయ స్థితి అయినా నువ్వు చేరవలసిన ఒకే ఒక స్థలం చివరికి శ్మశానం. శ్మశానము, ఆ శ్మశాన వాకిటికి నీ చివరి అంతకు ముగింపు వెళ్ళాలి. నువ్వు కలిగి ఉన్న ఆశలెన్నో సమస్తాన్ని కోల్పోయావు. అందుకే పేతురు రాసిన పత్రిక రాయబడింది, తల్లి గర్భంలో నుంచి ఏ రీతిగా అయితే మనం దిగంబరులై వచ్చాము,
మనం ఈ లోకములకు వచ్చేటప్పుడు ఏమీ తీసుకుని రాలేదు, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేము. ఈ రాత్రి నువ్వు ఆలోచిస్తే దానికోసం దీనికోసం ఇంకా వెంపర్లాడలేవు. ఈ రాత్రి నువ్వు ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే నాకు అవి కావాలి ఇవి కావాలని వాటి కోసం పరిగెత్తువు. నీ తల్లి గర్భమును దిగంబరుడుగా వచ్చావు, తిరిగి దిగంబరుడుగానే వెళ్ళిపోవాలి. ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ నువ్వు తీసుకొని రాలేదు, తిరిగి నువ్వు వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకోకుండా ఖాళీ హస్తాలతో వెళ్ళిపోవాలి. ఖాళీ హస్తాలతో వెళ్ళిపోవాలి. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి ఏసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి ఏసే పరలోకములో ఎవరికి ఎవరు ఎవరుని ఆదరించదు. నువ్వు చివరకు చేరవలసిన ఒకే ఒక స్థలం. బలము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరిద్రులు రారు. బలము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరిద్రులు రారు. ఎవరిని నమ్మినా ఫలితం లేదురా, యేసుని నమ్మితే మోక్షముందిరా. యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి ఏసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో. దాసులు నమ్మిన ఫలితం లేదురా, స్నేహితులంతా విడచి వెళతారు. దాసులు నమ్మిన ఫలితం లేదురా, స్నేహితులంతా విడచి వెళతారు. ఎవరిని నమ్మినా ఫలితం లేదురా, యేసుని నమ్మితే ఫలితముందిరా. యేసుని నమ్మితే ఫలితముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి ఏసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో. ఎవరిని నమ్మినా ఈ జీవితంలో నీ జీవితానికి అర్థం ఉండదు. వీళ్ళు ప్రయాణము శ్మశానం వైపుకో, వీరు మార్గము శ్మశానం వైపుకో. కానీ బైబిల్ గ్రంథంలోని ఆశ్చర్యమైన సంఘటన, ఏ రోజు శ్మశాన గుండము అనగా ఊరి గవిని వెలుపటికి రాలేనటువంటి నా ప్రభువు, ఏ రోజు ఊరి రాజమార్గాల గుండే వచ్చిన నా ప్రభు అయిన యేసు, ఆ ఒక్కసారి మాత్రమే లూకరసువార్త 7వ అధ్యాయంలో ఒక్కసారి మాత్రమే శ్మశానము గుండా ఊరిలోకి ప్రవేశించాడండి. చెప్పకుండా గట్టిగా, ఎప్పుడు రాజమార్గాల గుండా వచ్చే నా యేసు, ఎప్పుడు పురవీధుల్లో వచ్చే యేసు, ఒక్కసారి ద జీసస్ వాస్ ఎంటరింగ్ ద సిటీ ఆఫ్ ద బరియల్ ఆఫ్ ద వే.
నాయును ప్రదేశంలోకి ప్రవేశించేటప్పుడు, నాయును పట్టణంలోకి ప్రవేశించేప్పుడు, యేసు క్రీస్తు ప్రభువు ప్రవేశించిన మార్గం అంటే తెలుసా, శ్మశానంలో నుండి ఊరిలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డారండి. ఇంతవరకు ఏ మత ప్రవక్త కూడా శ్మశానంలో నుండి ఊరిలోకి వెళ్ళరు. చివరకు క్రైస్తవుడు అనబడి వాడే కూడా ఊరిలో నుండి, అనగా రాజమార్గంలో నుంచి ఊరిలోకి రావడానికి ఇష్టపడతాడు, కానీ శ్మశానంలో నుండి ఊరిలోకి రావడానికి ఇష్టపడడు. కానీ నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు అంతరంగాన్ని చూచే దేవుడు కనుక, దుఃఖాన్ని ఎరిగి అక్కడ ప్రత్యక్షమయ్యే దేవుడు కనుక, ఎక్కడ ఆదరణ లేని జీవితాలు ఉన్నాయో, ఎక్కడ నిరీక్షణ లేని జీవితాలు ఉన్నాయో, ఎక్కడ పగిలిన హృదయాలు ఉన్నాయో, ఆ పరిస్థితుల్లోనికి ప్రవేశించి ఆదరించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభు. నీవున్న పరిస్థితుల్లోనికి రాగలిగిన దేవుడు. Wherever you have the face in this night of the sorrows, the Jesus will come to the place and heal you and compassion on in this heart. నీ హృదయాన్ని తాకగలిగిన దేవుడు, నీ జీవితాన్ని చూడగలిగిన దేవుడు. శిష్యులు అంటున్నారు, ఏమిటి ఆశ్చర్యం, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు పురోహితుల గుండా వెళ్ళవలసిన ఆయన, ఎప్పుడు రాజమార్గాల గుండా వెళ్ళవలసిన ఆయన, ఈ ఒక్కరోజే ఎందుకు శ్మశానము గుండా వెళ్తున్నాడు? అవును, యేసు క్రీస్తు ప్రభు యొక్క చరిత్ర అంతట్లో కూడా, ఆయన యొక్క పరిశుద్ధ చరిత్ర అంతట్లో కూడా ఒక్కసారే ఆయనకు శవము ఎదురొచ్చింది. చెప్పగొట్టినట్టుగా ఒక్కసారే శవం అన్నది, మృతచుల్లమైన దేహము యేసుకు ఎదురొచ్చిందండి. యేసు క్రీస్తు ప్రభు ఆ శవాన్ని చూచి, ఆ పరిస్థితిని చూచి, బైబిల్లో రాయబడింది, యేసు ఆమెను చూచి, అది రాయబడిందండి. The Jesus was and see her face. యేసు ఈ రాత్రి ఆమెను చూచినట్టు నిన్ను చూస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు ఆమె వైపు చూచాడు. తెలుగు బైబిల్లో యేసు ఆమెను చూచి అని అక్కడ కామా పెట్టారు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది The Jesus has concentrated on her and raibadundi. Yesu aame endu lakshyamunchadata. Ee ratri ninnu chusi nee meeda lakshyamunche vaallu evaru kana raavatleda. Nee gaayalu chusi ninnu chuse aadarapadi ninnu chusi odarche vaallu evaru nee kana raavatleda. Aithe Yesu Christu Prabhu aamenu chusi ee reetigaithe lakshyamunchadu. Aamenu chusi ee reetigaithe aame meeda tana hrudayanni kendrikarimpa chesadu. ఈ రాత్రి ఆయన కనుదృష్టి కూడా నీ మీదకు ప్రత్యక్షం కాబోతుంది. చెప్పలు కొట్టండి గట్టిగా. The Jesus has concentrated on your life in this night. యేసు నిన్ను గురించి లక్ష్యం ఉంచుచున్నాడు. యేసు నీ హృదయ బాధను ఎరిగి ఉన్నాడు. యేసు నీ ఒంటరి జీవితాన్ని చూచాడు. యేసు నీ నిరీక్షణ లేని బ్రతుకును చూస్తున్నాడు. ఈ రాత్రి భయపడవద్దు. మనుషులను చూసినా చూడకపోయినా, మనుషుడు నీ గురించి అర్థం చేసినా చేసుకోకపోయినా, మనుషులు నీ గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా, ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభు నిన్ను చూచి నీ యందు లక్ష్యం ఉంచడానికి నీ ఎదుట నిలిచి ఉన్నాడు నా ప్రభు అయిన యేసు. ఆమేన్. ద జీసస్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ యూ. నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నా ప్రియమైన సహోదరుడు మా అన్నయ్య వచ్చాడు. సీనన్నయ్య, బ్రదర్ ఏమిటి అలా ఉన్నారు అని అన్నాను. అవునయ్యా, దయ ఆయనకు కలగాలి నా మీద. మనుషులకు నా మీద దయ కలిగినా కలగకపోయిదా, మనుషులు చాలామంది తృణీకరించినా ప్రేమించినా ప్రేమించకపోయినా, దయ అన్నది ఆయనకు నా మీద కలిగినప్పుడు, కనికరం అన్నది ఆయనకు నా మీద పుట్టినప్పుడు, ఈ మనుషులు నా ఎదుట ఉన్నా లేకపోయినా ఒక్కటే, ఎందుకంటే యుగ సమాప్తి వరకు నేను సదాకాలం నీతో ఉంటానని వాగ్దానం చేసిన వాడు సేవకులైన మమ్మల్ని చెయ్యి విడువడు. నెవర్ బి హర్టెడ్ టు ద గాడ్ సర్వెంట్ ఇన్ దిస్ నైట్. ఎంతమంది ఈ రాత్రి మనుషుల చేత విడవబడ్డారు, ఎంతమంది మనుషుల ఎదుట లక్ష్యమించకుండా త్రోసివేయబడ్డారు, ఎంతమంది మనుషుల యొక్క ఖర్చుపు కూడా నోచుకోలేని సేవ చేస్తున్నారు. యేసు ఈ రాత్రి నీ మీద లక్ష్యం ఉంచి నిన్ను చూస్తూ ఉన్నాడు. వాక్యంలో రాయబడింది, యేసు ఆమెను చూచి ఆమె యందు కనికర పడెను అని రాయబడిందండి. ద జీసస్ ఫెల్ట్ ఆన్ హర్ ఫర్ ద కంపాషన్. యేసు ఆమె మీద కనికర పడ్డాడట. ఎంత జాలి కలిగిన దేవుడు అండి. ఎందుకు ఊరి జనాలు ఇంతమంది ఉన్నారు, బంధువులు, వాడు పెద్దనాన్న కొడుకు, వాడు అనుదమ్ముడు, వాడు పాలోడు, వాడేమో ఇంటి పేరిటోడు, వీడేమో ఆస్తి కోసం వచ్చినోడు,
ఇంత మంది ఆమె మీద కనికర పడలేదు గాని నా ప్రభు అయిన యేసు పగిలిన గుండెలను చూచి ఈ రాత్రి కనికరపడి వారి గాయాలను కట్టడానికి ఇక్కడికి వచ్చాడు. ఆమేన్. పగిలిన గుండెలను చూచి ఈ రాత్రి కట్టడానికి యేసు వచ్చాడు. దేవుని వాక్యం చెప్తుంది అక్కడ యేసు ఆమె యందు కనికర పడ్డాడట. దేవుని వాక్యం చెప్తుంది యేసు క్రీస్తు ప్రభు ఒక రోజు పరిచర్యకు వెళ్ళినప్పుడు వారు కాపరలేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున యేసు వారి మీద కనికర పడి అని రాయబడిందండి. కాపరలేని గొర్రెల వల్లే చెదిరిన జీవితాల మీద ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు కనికర పడుతున్నాడు. ఎంతమంది ఇంకా నిజమైనటువంటి యేసు అనే కాపర కిందకు రాలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో నేను గొర్రెలకు నిజమైన కాపరిని. అందుకే దేవుని వాక్యం అక్కడ రాయబడింది మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఈ రాత్రి దేవుని మాటను విన్న వ్యక్తివైతే ఆయన కాపరత్వం కింద ఉన్న వ్యక్తిని, ఆయన కనికరం కింద ఉన్న వ్యక్తిని. ఇంకా నీ జీవితంలో మనుషుల కొరకు వెతుకులాడుతూ, మనుషుల కోసం పాకులాడుతూ, వారి దయ కోసం, వీరి యొక్క దయ కోసం, వారి కనికరం కోసం ఇంకా నువ్వు పాకులాడుతుంటే దేవుని దయను కోల్పోతావు. యేసు ఆమె మీద కనికర పడిందని రాయబడిందండి. నాకు చాలా ఇష్టమైన మాట Jesus was felt on the compassion at Vibrant. Compassion and the mataku English lo ardham ante telsa aame meeda tana hrudayamulo unna baadanamta kanaparchadaniki aame pai kanikira pattadu. Yesu Christu prabhu tana hrudayamanta kadilinchabadindandi. The Jesus has moved is the compassion heart. Yesu yokka hrudayamu kadilinchabadindatta. Anta mandi kadilinchabadaledu gaani Yesu prabhu maatram kadilinchabaddadandi. ఒక వ్యక్తి నన్ను ప్రశ్న వేశాడు, శ్రీనన్నయ్య బుచ్చన్నయ్య ఏమన్నా తెలుసా మణిబాబు గారు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ప్రతి మనిషిని ఇలాగ కనికరించి దయచూపించి వారిని తిరిగి చేర్చుకోవాలనుకుంటున్నాడు అన్న. తనకి ఎలా చెప్పాలో నాకు అర్థం కాక నేను ఒక మాట చెప్పాను. ఓ తల్లి ఉంది, ఊయల్లో బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. ఆ బిడ్డ ఏడుస్తూ మలమూత్రాలలో వాడు అలాగ కమ్ముకునేశాడు. మలమూత్రాల్లో బాగా వాడు రుచి రుచిగా కప్పుకొని పులుముకునేశాడు. ఈ లోపల పక్కింటి వాళ్ళు చేయమంటారంటే, చీచీ చీచీ నీ బిడ్డ చూడు ఎంత మలమూత్రాలలో దుల్లాడుతున్నాడో, అమ్మమ్మ కంపమ్మ వాడిని తాకనమ్మా అని చెప్పాను. కానీ ఆ తల్లి అయితే, నా బంగారే మా నాయనే నా బిడ్డే అనండి, వాడు అలాగా కౌగుట్లు హత్తుకొని ఆ మలాన్ని ఆ మూత్రాన్ని అంతా చేతితో చుడిచేసి ఆ గుడ్డు పెలుగులు పక్కకు పడేసి వాళ్ళలాగా కగుట్లు హత్తుకొని పాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. అంతమంది తన బిడ్డను ద్వేషిస్తున్నా, అంతమంది తన బిడ్డను గేలి చేస్తున్నా, ఆ తల్లి మాత్రం తను కన్న కుమారుడు గనుక అంతగా వాడు రుచిలో ఉన్న వాడు మొత్తం శుద్ధీకరించి కవిటికి చేర్చుకున్నట్టే ఈరోజు నా యేసుక్రీస్తు ప్రభు ప్రేమ కూడా నీ పట్ల ఉన్నది. Jesus has compassion, the same thing on your life in this night. Ade premanu nee patla choopistu unnadu. Neevu malamutralallo padi durlaadutunnappudu evaru nee meeda kanikaram choopinchatledu kada. Neevu padi sthithilo unnappudu evaru nee meeda aadaranu choopinchatledu kada. కానీ యేసుక్రీస్తు ప్రభు తన పోలికలు తన నిర్మాణం చొప్పున నిన్ను నన్ను చేసుకున్నాడు. కనుక నీకేదైనా గాయమైతే ఆయనకు గాయమన్నట్టు, నిన్ను ముట్టినవాడు ఆయన కనుగుడును ముట్టినట్టు, నిన్ను తాకినవాడు ఆయన తాకినట్టు, నీకు గాయపరచబడితే ఆయనకు గాయమైనట్టు. ఎందుకో తెలుసా, తన పోలిక చొప్పున నిన్ను నన్ను ఈ రాత్రి చేసుకున్న నా పరలోకపు తండ్రికి మనం పిల్లలము కనుక చెప్పలు కొట్టినట్టుగా వీ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ నైట్. యేసు ఆమె మీద కనికర పడి ఆమె ఉన్న చోటికి యేసు ప్రభు వచ్చాడు. అది ద జీసస్ ఇస్ మూవింగ్ విత్ ద కంపాషన్ ఆఫ్ హార్ట్. యేసు క్రీస్తు ప్రభు ఆ హృదయముతో అలాగ కదిలించబడి ఆమె యొక్కకు చెప్పి వచ్చిన మాట తెలుసా, అమ్మా ఏడవవద్దు, డోంట్ క్రై అండ్ స్టాప్, అమ్మా ఏడవవద్దు అని చెప్పాడండి. ఏంటండి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఏడవద్దని అంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు తెలుసా? దయచేసి నాతో పాటు చూడండి, లేఖనాలు చూపిస్తాను. ఎందుకు ఆయన అంత స్పష్టంగా అక్కడ అద్భుతం చేసి వెళ్ళిపోవచ్చు కదా, అక్కడ ఒక ఆశ్చర్యకారం చేసి వెళ్ళిపోవచ్చు కదా, కానీ ఎందుకు ఆయన ఏడవద్దు అని ఆమెతో ఎందుకు అంత స్పెసిఫిక్గా చెప్పాడు తెలుసా? దయచేసి చూడండి లూకా రాసిన 8వ అధ్యాయం 52వ వచనంలో
Now everyone was crying and wailing for her, but Jesus said, and stopped crying. She is not dead, she is sleeping. ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదు. ఆమె నిమిత్తము ఏడవవద్దని వార్త చెప్పాడండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారితో ఏడవద్దని చెప్పాడంటే, యేసుకు ఏడ్చే హృదయాలను చూచి తట్టుకోలేడు. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభుకి ఏడుస్తున్న హృదయాలను చూచి ఆయన తట్టుకోలేడు. ద జీసస్ నెవర్ సీ ద హార్ట్ ఆఫ్ ద కంపాషన్, ద హార్ట్ ఆఫ్ ద సారోస్. పగిలిన హృదయాలను చూచినా, ఏడుస్తున్న ముఖాలను చూచినా కొంతమందికి నవ్వు, కొంతమందికి ఆనందము, కొంతమందికి పరిహాసం కలుగుతుంది. కానీ రాత్రి యేసుక్రీస్తు ప్రభుకి నీ మీద జాలి తప్ప మరి ఏదియో కానరాదు. ఆమెతో ఏం చెప్పడలేదు, అమ్మా ఏడవద్దని ఎందుకు చెప్పడలేదు అంత స్పెసిఫిక్గా. వారు ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు చూడలేరు. నాకు నా దగ్గర ఎంతసేపు చెప్పినా నేను వింటా, కానీ ఎవరైనా ఏడుస్తూ చెప్తే మాత్రం తట్టుకోలేను. వాళ్ళు ఎందుకు చెప్తారు తెలుసు, అమ్మా ఏడవద్దు, నీకు దండం పెడతా. ఏడవకుండా మాట్లాడు. ఆ ఏడుపు అన్నది నేను డాక్టర్ని అడిగాను, డాక్టర్ గారు కొంతమంది ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తారు అని అడిగాను. అడిగితే ఆ డాక్టర్ చెప్పాడు, అతని పేరు భాను ప్రకాష్, అప్థామాలజీ డాక్టర్. తను నాకు ఏమని చెప్పాడంటే, మణిబాబు గారు ఏమిటి నీ ప్రశ్న అని అడిగాడు. అడిగాను, నాకేం లేదండి, కొంతమంది కళ్ళల్లో నీళ్ళు అలాగ కారిపోతుంటాయి, కళ్ళల్లో నీళ్లు రావడానికి తల్లో ఏమైనా నీటి కొండలు ఏమైనా ఉన్నాయా, లేదంటే కంటి పొర లోపల ఏమైనా నీళ్ళకి సంబంధించిన చిన్న చిన్న బుడ్డీలు ఏమైనా ఉన్నాయా అని అడిగాను నేను. అడిగితే డాక్టర్ గారు నన్ను నవ్వి ఆ ల్యాబ్కి తీసుకెళ్ళి నాకు ఆ కంటికి సంబంధించినవన్నీ చూపించాడు. చూపిస్తే ఒక మాట చెప్పాడు మణిబాబు గారు, ఒక మనిషి హృదయంలోనికి బాధ వెళ్ళిన వెంటనే, ఆ గాయము అన్న మాటల లోపలికి వెళ్ళిన వెంటనే, ఒక్కసారిగా ఆ గాయంలో ఉన్నటువంటి బాధంతా కూడా రక్తనాళాల్లోకి వెళుతుంది, అనగా కంటి రక్తనాళాల్లోకి వెళుతుంది. ఆ కంటి రక్తనాళాల్లోకి వెళ్ళగానే ఒక్కసారిగా ఒక్క సెకండ్లోనే ఆ రక్తమంతా నీరుగా మారి ఆ కంటి కొసల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అని అన్నాడు. అంటే రక్తము క్షణాలలో నీరుగా మారి బయటకు వస్తే దాన్ని కన్నీరు అన్నారండి. అంటే రక్తంలో ఉన్న నరాలలో ఉన్న రక్తము ఒక్కసారిగా ఆ గాయాన్ని బట్టి, బాధను బట్టి, హృదయ నిట్టూర్పును బట్టి క్షణాలలో నీరై బయటకు వస్తూ ఉందంటే, ఆ కన్నీళ్లు చూస్తే ఎంతమంది నవ్వుతున్నారో ఈ రాత్రి వారికి నేను చెప్తున్నాను, నీ దుఃఖ దినాలు ఈ రాత్రితో సమాప్తము కాబోతున్నాయి. చెప్పలు కూడా సెక్రెట్గా, ఫ్రమ్ దిస్ డే యూ విల్ స్టాప్ ఇన్ యువర్ క్రైయింగ్ ఇన్ దిస్ నైట్. నీ దుఃఖ దినాలు ఈ రాత్రి సమాప్తం కాబోతున్నాయి. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఆమెతో చెప్పినట్టు నీతో చెప్తున్నాడు, అమ్మా ఏడవవద్దు, డోంట్ క్రై, ఏడవవద్దు. యేసుక్రీస్తు ప్రభుకి ఏడ్చే హృదయాలు చూసి తట్టుకోలేని స్థితిలో ఉన్నాడండి. ఏడ్చిన గాయపడిన హృదయాలు చూసి ఆయన తట్టుకోలేని స్థితిలో ఉన్నాడండి. ఎందుకంటే కనికరా స్వరూపుడు, జాలి కలిగిన దేవుడు, కరుణా హృదయం కలిగిన వాడు, అంతకంటే ఎక్కువగా కనికరము చేత కదిలించబడే దేవుడు అండి. ఎంత గొప్ప దేవుడి రాత్రి నీ జీవితంలో నిలిచి ఉండగా వాళ్ళు వచ్చి నా కన్నీళ్ళు తొడవడం లేదు, వీడు వచ్చి నన్ను ఆదరించట్లేదు, వాడు వచ్చి నన్ను ఓదార్చట్లేదు, వీడు వచ్చి నాకు డబ్బులు సహాయించట్లేదు, వాడు వచ్చి నన్ను కౌగులించుకోవట్లేదు అనుకుంటున్నావు కదా. చీచీ మనుషుల యొక్క తాత్కాలికమైన స్వభావాలు కొంచెంసేపే, కానీ రాత్రి నీవు మనుషుల కంటే ఎక్కువగా దేవుడి మీద ఆధారపడుతున్నావు కనుక దేవుని ఆదరణ అంటే ఎలా ఉంటుందో నీ జీవితంలో స్పష్టంగా చూడబోతావు. ఆమేన్. నాతో పాటు ఆమెన్ చెప్పండి, ఆమెన్. యు షల్ సీ ద గ్రేట్ కంపాషన్ ఇన్ దిస్ నైట్. యేసు ప్రభు ఆమెతో చెప్పి ఆ పాడెను ముట్టాడండి. పాడెను ముట్టాడు. బాగా గమనించండి, మర్కు సువార్త 2వ అధ్యాయంలో ఆ కుష్టు వ్యాధి కలిగిన వాడిని ముట్టగానే వాని కుష్టు వాణ్ణి వదిలి వెళ్ళిపోయినట్టు వ్రాయబడింది. ఆ గుడ్డివాడిని ముట్టగానే ఆ గుడ్డివాడు తన జీవితంలో మార్పు చెందడం ప్రారంభించబడింది. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ పాడిని ముట్టాడో, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పగానే వాడు లేచి కూర్చున్నాడండి. చెప్పకూడదు గట్టిగా, చిన్నవాడా లెమ్మని చెప్పగానే వాడు లేచి కూర్చున్నాడు, లేచి కూర్చున్నాడు. ఒక వ్యక్తి నన్ను ప్రశ్న వేశాడు, ఏమన్నా తెలుసా, చాలు ఏమని చెప్పాడు తెలుసా, అయ్యా డీకంపోజ్ అయిపోయిన ఈ బాడీ దేవుని మాటను తీసుకొని ఏ రీతిగా కంపోజ్ కాగలిగింది. వన్ క్రో ఆఫ్ ద క్వశ్చన్. ఒక కోటి రూపాయల ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను. వీడు శవం అయిపోయాడు,
డీకంపోజ్ అయిపోయాడు. వీడు చచ్చిపోయి దాదాపు అప్పటికే 1.5 రోజు అని చెప్పి బైబిల్ చరిత్ర చెప్తుంది. ఈ డీకంపోజ్ అయిపోయిన బాడీ ఒక్కసారిగా ఎలాగ రీకంపోజ్ అయింది? ఆదికాండం 1:1 మీరు రిఫరెన్స్ చూడకండి. కళ్ళు గుళ్ళు గాక అని పలికిన దేవుడు. లెట్ బి దేర్ లైట్ అండ్ గాడ్ హస్ స్పీకింగ్. కలుగును గాక అని పలికిన దేవుడు, అవును గాక అని పలికిన దేవుడు, జరుగును గాక అన్న దేవుని యొక్క స్వరము, అనగా తండ్రి అయినటువంటి దేవుని యొక్క మూర్తిమంతత్వం అంతా యేసుక్రీస్తు ప్రభువులో ఉంది. కనుక ఆయన పలుకుగానే మృతతుల్యమైన దేహాలు కూడా క్షణములో రీకంపోజ్ అయ్యి అలాగ లేచి కూర్చున్నాయండి. చెప్పలు కూడా గట్టిగా అలాగ రీకంపోజ్ అయి కూర్చున్నాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరానికి ఒక్కసారిగా శవాలు సైతం లేస్తున్నాయి అని అంటే, ఈ రాత్రి చచ్చిన జీవితాలు ఎన్నున్నాయి? హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్ డెడ్లీ సిచ్యువేషన్ ఇన్ దిస్ నైట్? ఎన్ని జీవితాలు అవిశ్వాసంలో చచ్చాయి? ఎన్ని జీవితాలు పాపాలు చచ్చాయి? ఎన్ని జీవితాలు ఇంకా బలహీనతలో చచ్చాయి? ఎన్ని జీవితాలు ఇంకా శ్మశానానికి దగ్గరగా చేర్చబడ్డాయి? యేసు లేకుండా ఆయన నోట నుండి వచ్చిన ఒక్క మాట, చిన్నవాడా లేమని నీతో చెప్పమనగా వాడు లేచి కూర్చున్నట్టు, మృతచల్లమైనటువంటి పరిస్థితుల్లో నుంచి వాడు సజీవంగా లేచి కూర్చున్నట్టు, చచ్చిపోయిన స్థితిలో నుంచి ఒక్కసారిగా దేవుని మాట చేత పునరుత్నపు బలాన్ని వాడు పొందినట్టు. ఏది నీ జీవితంలో జరగదని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయావో, ఏది నీ జీవితంలో జరగదని పూర్తిగా నువ్వు ఓడిపోయావో, ఈ రాత్రి దేవుని మాట నిన్ను బ్రతికించి నిలవబెట్టబోతుందండి. చెప్పలు కొట్టడానికి నిన్ను బ్రతికించి తిరిగి మరలా నిన్ను కట్టబోతుంది. ద గాడ్ వర్డ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ దిస్ నైట్. దేవుని మాట మరలా నిన్ను పునరుద్ధరించడం ప్రారంభించబడుతుంది. దేవుని మాట మరలా నిన్ను బ్రతికించడం ప్రారంభిస్తుంది. దేవుని మాట మరలా నీకు జీవితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది. అద్భుతమైన మాట చెప్పన్నా. వీడితో చిన్నవాడ లెమ్మని చెప్పాడు కాబట్టి వీడు లేచాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి తోటలో నిలబడి లెమ్మని చెప్పగా లే అనిగా అనుంటే, ఆ శ్మశానంలో ఉన్న శవాలని ఒక్కసారిగా లేచి కూర్చొని ఉంటాయండి. చెప్పలు కొట్టినట్టుగా ఒక్కసారిగా లేచి కూర్చొని ఉంటాయి. అందుకే స్పష్టంగా యేసు ప్రభు చెప్పాడు, లెమ్మని చెప్పలేదు కానీ చిన్నవాడా నీతో చెప్పుచున్నాను లెమ్మని. ఈ రాత్రి పడిన జీవితాలు లేపడానికి, కృంగిన జీవితాలను కట్టడానికి, నలిగిన జీవితాలను ఆదరించడానికి, నిరీక్షణ లేని జీవితాలకు తిరిగి మళ్ళా నిరీక్షణ ఇవ్వడానికి, ఇంకా పాపంలో ఉండి యేసుని ఎరగక మృతుల పైన జీవితాలున్నా, ఇతరులకు కంపు కొడుతున్న జీవితాలు, కట్టబడిన జీవితాలు, నిట్టబడుతున్న జీవితాలు ఇంకా నీలో కనబడుతుంటే, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటకు లోబడి, యేసు నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అయి ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరినూ పరలోక రాజ్యానికి చేరలేరు, ప్రయాసపడి భారము మోచిన సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈ రాత్రి నీకు విశ్రాంతిని ఇవ్వడానికి యేసు ఇక్కడ నిలిచి ఉన్నాడు. తిరిగి నీ పాపాలను క్షమించడానికి ఆయన రక్తం ఇక్కడ ఉన్నది. నువ్వు పడే పశ్చాత్తాపడి తిరిగి మరలా యేసు యద్దకు వస్తే తిరిగి మరలా నీకు నూతన జీవం ఇవ్వడానికి ఆయన ఇక్కడ ఎందుకు కనికరపడ్డానికి నిలిచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? వాణ్ణి లెమ్మని చెప్పగానే వాడు లేచి కూర్చొని తల్లితో మాట్లాడుతున్నాడు అండి. మాట్లాడుతుంటే అప్పుడు దాకా పాడి మోసిన జనాలంతా భయపడిపోయి అక్కడ పోయి నిలబడుకున్నారండి. ఇప్పుడు దాకా ఓదార్చలేని జీవితాలు జరిగిన అద్భుతాన్ని చూచి దూరంగా వెళ్ళి గడగడగడలాడిపోతూ ఊరవతలు నిల్చున్నారు. యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? వాణ్ణి లేవనెత్తి ఆ తల్లికి వాణ్ణి అప్పగించాడు. ఆ తల్లికి వాణ్ణి అప్పగించాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన మిస్టరీ ఒకటి ఉంది. వీళ్ళు ఊర్లో నుంచి వచ్చేటప్పుడు, ఊరి వెలుపలికి అనగా శ్మశానంలోకి వచ్చేటప్పుడు ఇద్దరు అనగా ఈమె ఏడుస్తూ గుండె పగిలిన స్థితిలో వచ్చింది. కానీ ఇప్పుడు అదే ఊర్లోకి ఎలా వెళ్తుందండి? ఆనందంతో సంతోషంతో వెళ్తుందండి. చెప్పలు కొట్టండి గట్టిగా. ఒకప్పుడు ఏడుస్తూ వచ్చిన ఈ జీవితాలు, ఒకప్పుడు మనుషులందరూ ఓదార్చలేని జీవితాలు, ఒకప్పుడు ఇతరులకి అసహ్యం కనబడిన ఈ జీవితాలు, ఒకప్పుడు సమస్తము శూన్యంగా కనబడిన ఈ జీవితాలు యేసుకు ఎదురు కాగానే, యేసు మాటకు లోబడగానే, యేసు మాట వారి జీవితంలో పనిచేయగానే నిరీక్షణ లేని జీవితాలని నిరీక్షణ కలిగి ఆ ఊర్లోకి ఈమె ప్రవేశిస్తున్నప్పుడు ఊర్లో వాళ్ళు అడుగుతున్నారు, ఏమ్మా నీ కొడుకు బతికాడా? అవునమ్మా నా కుమారుడు నా యేసు బతికించాడు. అమ్మ నీ బిడ్డ మళ్ళా బతికాడా? అవును నా బిడ్డను యేసు బ్రతికించాడు. అమ్మ నిరీక్షణ లేని జీవితం? అవును నా గుండె రోదను చూచి నా యేసు నాకు ఎదురు పడ్డాడు, నా యేసు నాకు ఎదురుపడి నా కుమారుడు బ్రతికించి నా చేతికి అప్పగించాడు. అవును
పోగొట్టుకున్న దానిని ఈ రాత్రి తిరిగి నీ చేతికి అప్పగించగలిగిన శక్తి నా ప్రభు అయిన యేసుకు మాత్రమే ఉన్నది. ఏదైతే నీ జీవితంలో పోగొట్టుకున్నావో, ఏదైతే నీ జీవితంలో సమస్తాన్ని కోల్పోయి చీకటిగా మారిపోయింది అనుకున్నావో, ఆ పోగొట్టుకున్న దానిని తిరిగి మరలా నీ చేతికి అప్పగించి నిన్ను ఆనంద జీవితంతో నింపి ఏ ఊర్లో నుంచి అయితే నువ్వు ఏడ్చుకుంటూ వచ్చావో అదే ఊర్లోకి నిన్ను సంతోషంగా సాగనంపగలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు. నువ్వెంతో కృంగిన హృదయంతో వచ్చావు, ఇప్పుడు మీరు చెప్పు వాళ్ళకి వెళ్ళి నా యేసు నాతో చెప్పాడు, విశ్వసించేవాడు కలవరపడడు. నేను విశ్వాసం ఉంచాను, నా సేవ విస్తరించబడుతుంది. నేను విశ్వాసం ఉంచాను, నా కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. నేను విశ్వాసం ఉంచాను, నా జీవితంలో అనారోగ్యం అనేది తొలగిపోతుంది. ఇక నేను విశ్వాసం ఉంచాను, శూన్యంలో నా దేవుడు సమస్తాన్ని చేయగలుగుతాడు. ఆయన మాటను నువ్వు నమ్మగలిగితే, శూన్యంలో పలకగలిగిన మాటను నువ్వు నమ్మగలిగితే ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నమ్మిక మాత్రము నా మీద ఉంచు. జస్ట్ ఐ షుడ్ బి బిలీవ్ ఆన్ మీ. నమ్మిక మాత్రం నా మీద ఉంచు. ఎంతమంది రాత్రి యేసును హృదయపూర్వకంగా నమ్మాలనుకుంటున్నారు? ఎంతమంది జీవితాలను అనగా పాపాలను ఒప్పుకొని పరిశుద్ధపరచబడి నేను యేసుకి ఇంకా దగ్గరగా బ్రతుకుతాను, నా నులివెచ్చిన జీవితం ఇంక వద్దు అనుకుంటారు. మనుషుల మీద ఆధారపడదు, పరిస్థితుల వైపు చూడకు, వాటన్నిటిని మార్చగలిగిన యేసు వైపు చూడు. ఎక్కడ నువ్వు కోల్పోయావో, ఎక్కడ నీ స్థానాన్ని కోల్పోయావో అక్కడ నేను కట్టడం ప్రారంభిస్తాను. నా జీవితంలో జరిగిన యథార్థమైన సంఘటన, సేవా జీవితంలో ఎంతో దుఃఖాన్ని ఎదుర్కొన్నాను, సేవా జీవితంలో ఎంతో కన్నీటిని ఎదుర్కొన్నాను, నేను త్రోయబడ్డాను, నెట్టివేయబడ్డాను, చివరకు అసహ్యుడుగా నెట్టబడ్డాను. ఊర్లో ఉన్న వాళ్ళందరూ, చంద్రనాథ్ కనబడ్డ వాళ్ళు నువ్వు సువార్త చెప్పలేవు, ఎందుకంటే నువ్వు అవిటోడివి, నువ్వు కుంటోడివి, నువ్వు నత్తోడివి, సరిగా నువ్వు మాట్లాడలేవని అందరూ నన్ను చూసి గేలి చేశారండి. అవును, ఒకప్పుడు నేను అసంపూర్ణుణ్ణి. ద వితౌట్ ద జీసస్ ఐ వాస్ ద అన్కంప్లీటెడ్ ఇన్ మై లైఫ్. యేసుని ఎరగినప్పుడు నాది అసంపూర్ణమైన జీవితం. ద వితౌట్ ద జీసస్ ఐ కుడ్ నాట్ బిలీవ్ ద టైమ్ ద పీపుల్ ఆర్ కాల్ మీ యాజ్ అన్కంప్లీటెడ్ ద లైఫ్ టు కాల్ మీ మణిబాబు. నన్ను పిలిచిన పేరుడు తెలుసా? అసంపూర్ణమైన జీవితం. అవిటోడు అని పిలిచారు, నత్తోడు అని పిలిచారు, అంతకంటే ఎక్కువగా గతిలేడు అని పిలిచారు. ఇప్పటికీ కొంతమంది నన్ను గేలి చేస్తుంటారు, కారు లేదంటుంటారు, కొంతమంది ఇల్లు లేదంటుంటారు, కొంతమందికి సరైన జీవితం లేదంటుంటారు. ఎంతమంది మాట్లాడుతున్నా ఆదరించగలిగిన నా యేసు వైపు చూచి నేటికి ఆయన అప్పగించిన పనిని చేసుకోవడానికి నా జీవితాన్ని అప్పగించి బ్రతుకుతున్నాను. ఎన్ని గాయాలు అంతరంగంలో ఉన్నా నన్ను ఓదార్చగలిగిన దేవుని వైపు ఆధారపడుతున్నాను. కొన్ని సంవత్సరాలు జరిగిపోయాయి. ఎవరైతే ఒకప్పుడు నన్ను చూసి గేలి చేశారో వాళ్ళు వచ్చి ఇప్పుడు అంటున్నారు, ఒరే ఒకప్పుడు కుంటుకుంటూ నడుస్తున్న మణిబాబు ఈరోజు ఎక్కడెక్కడో దేశాలకు వెళ్ళి సువార్త చేస్తున్నాడు రా. అవును, కొలొస్సెస పత్రికలో రాయబడినట్టు నేను క్రీస్తు యేసులో సంపూర్ణుడై ఉన్నాను. ది టైమ్ దట్ ఐ అండ్ ఐ వాస్ ద కంప్లీటెడ్ ఇన్ ద జీసస్ క్రైస్ట్. ఒకప్పుడు నేను అసంపూర్ణుణ్ణి, వాళ్ళు అప్పుడు నన్ను అవిటోడు అన్నారు, ఇప్పుడు నన్ను మంచోడు అంటున్నారు. ఒకప్పుడు నన్ను పనికిలాను అన్నాడు, ఇప్పుడు నన్ను పనికొచ్చే వాళ్ళు అన్నారు. ఒకప్పుడు ఏమీ లేని వాళ్ళు అన్నారు, ఇప్పుడు పర్వాలేదు అంటున్నారు. ఒకప్పుడు బ్రతకలేడు అన్నాడు, ఇప్పుడు బ్రతికించగలడు అన్నాడు. ఒకప్పుడు ఎందుకు పనికిరాడు అన్నాడు, అమ్మో ఇప్పుడు ప్రయోజకుడయ్యాడు అంటున్నాడు. అవును ప్రియుడ, క్రీస్తు యేసులో ఉన్నవారు ఈరోజు సంపూర్ణులు అవుతున్నారు. చెప్పలు కొట్టినట్టుగా యూ ఆర్ కంప్లీటెడ్ ఇన్ ద జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ నైట్. We are completed. ఈ రోజు నువ్వు సంపూర్ణతలకు వచ్చావు క్రీస్తులో. ఒకప్పుడు అసంపూర్ణుడివా, ఈ రోజు నువ్వు సంపూర్ణతకు రాబోతున్నావు. ఒకప్పుడు ఆమె అసంపూర్ణమైన జీవితం, ఎప్పుడైతే దేవుని మాట ఆమె జీవితంలో పనిచేసిందో, కుమారుడు బ్రతికాడు, నిరీక్షణకు ఆధారం వచ్చింది, ఎక్కడ దుఃఖపడిందో అక్కడ తిరిగి కట్టడం దేవుడు ప్రారంభించాడండి. ఏ ప్రదేశం అయితే నన్ను చూసి గేలి చేశారు, ఆ ప్రదేశంలో దేవుడు నా జీవితాన్ని, సాక్ష్యాన్ని, పరిచర్యను కట్టుకుంటూ వస్తున్నాడు. రాత్రి ఎంతమంది దుఃఖంలో ఉన్నారు? వన్ వర్డ్, క్రీస్తు యేసునందు నీవు సంపూర్ణుడు. వి ఆర్ కంప్లీటెడ్ ఇన్ ద జీసస్ క్రైస్ట్. యేసులో నువ్వు సంపూర్ణుడువు. ఒకప్పుడు అసంపూర్ణుడుగా ఉండవు కనుకనే ఇంతమంది గేలు చేస్తూ వచ్చారు. ఈరోజు ఆ దేవుని మాట నీలో పనిచేస్తుంది కనుకనే నువ్వు సంపూర్ణుడయ్యా. కన్నులు ఎదుటే, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, నేడు వారి కన్నులు ఎదుటే నేను నిన్ను గొప్ప
చేయ మొదలు పెట్టదురు. ఫ్రమ్ దిస్ డే వారి కన్నుల ఎదుటే యేసు నిన్ను గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. వారి కన్నుల ఎదుటే నీ దుఃఖాన్ని తీసివేయడం ప్రారంభిస్తాడు. వారి కన్నుల ఎదుటే నీ సాక్ష్యాన్ని కట్టడం ప్రారంభిస్తాడు. వారి కన్నుల ఎదుటే నీ పరిచయం కట్టడం ప్రారంభిస్తాడు. వారి కన్నుల ఎదుటే కోల్పోయిన నీ సమస్తాన్ని ఆయన కట్టి నిన్ను ఆశీర్వాదకరంగా చేసి అక్కడ నిలువ పెట్టి వాడుకుంటాడు. చెప్పలు కొట్టడు గట్టిగా, లేచి నిలబడదాం. ప్లీజ్ బి స్టాండ్.